మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. సుజలా గంటి గారు రాసిన మనసా ఎటులూర్తునో నవల 5వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, రవళి బర్త్డే పార్టీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది మానస. ఆ పార్టీలో రవళి ఫ్రెండ్ కీర్తన బాల సరస్వతి గారి పాట పాడుతుంది. ఆ పాట విని కీర్తన గురించి వివరాలు తెలుసుకుంటుంది. కీర్తన తండ్రి పేరు విన్న మానస మనసు అదులాగా అయిపోతుంది. మానసకి నీరసం, గుండెదడ ఎక్కువ అవ్వడంతో తనను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు మహీధర్. అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత మానసుకి హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఉందని తెలుస్తుంది. తను 1 సంవత్సరం కన్నా ఎక్కువ బ్రతకదని తెలుసుకుని మహీధర్, రవళి చాలా బాధపడతారు. తను బ్రతుకున్నన్ని రోజులు మానసును చాలా సంతోషంగా ఉంచాలని, తనకి ఏమైనా తీరని కోరికలుంటే తీర్చాలని అనుకుంటారు మహీధర్, రవళి. ఆ క్రమంలో రవళికి అనుకోకుండా మానస డైరీ దొరుకుతుంది. అది చూసిన రవళికి ఎన్నో ప్రశ్నలు. ఇక్కడి వరకైతే విన్నాం కదండి, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏంటో ఈ భాగంలో వినేద్దాం రండి. ఇంకా పేజీలు తిరిగేస్తుంటే ఒక ఉత్తరం కనిపించింది. అందమైన నీలం రంగు కవరు, కవర్ మీద పేరు లేదు. మెల్లిగా కవర్ తెరిచింది. అందమైన నీలం రంగు కాగితం మీద చుట్టూ లతలతో తీర్చిదిద్దిన కాగితం, మధ్యలో ముత్యాల సరాల్లాంటి అక్షరాలు. అది ఒక ప్రేమలేఖ. సంబోధన లేదు. మానస చేతివ్రాత స్పష్టంగా ఉంది. అమ్మ ఈ ప్రేమలేఖ ఎవరికి రాసింది? అమ్మ ఎవరినైనా ప్రేమించిందా? నాన్నగారి కన్నా ముందు ఆవిడ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఆమె ప్రేమ విఫలమైందా? అన్నీ ప్రశ్నలే. ఈ ప్రశ్నలకు సమాధానం అమ్మను అడగాలి. అమ్మ చెప్పడానికి ఇష్టపడుతుందో లేదో, ఆవిడ గుండెల్లో దాచుకున్న రహస్యం విప్పి చెప్పడానికి అభ్యంతరాలు ఉండవచ్చు. డైరీ అంతా వెతకగా ఒకచోట మనోహర్ అన్న పేరు కనిపించింది. ఈ మనోహర్ ఎవరు? ఇతన్నే నా అమ్మ ప్రేమించింది. ఆ బాక్స్లో ఉన్న ఇంకో డైరీ తీసింది రవళి. తన ప్రశ్నలకు సమాధానం ఆ 2వ డైరీలో దొరుకుతాయేమో అని. రవళి ఊహ నిజమే. ఆ డైరీ రోజువారీగా రాయకపోయినా అప్పుడప్పుడు జరిగిన సంఘటనలు చాలా విసిదంగా ఉన్నాయి. ఇంతలో, రవళి ఏం చేస్తున్నావు అంటూ మానస కేక వినిపించింది. గబగబా ఆ షెల్ఫ్లోంచి చేతికొచ్చిన నవల తీసుకుని ఆ 2 డైరీలు తను చదవడానికి తీసుకుంది. డైరీలు చదవడానికి తీసుకుంది కానీ తాను తప్పు చేస్తున్నదేమో అన్న భావన ఆమె మనసులో. లేదు, నేను తప్పు చేయటం లేదు. అమ్మ మనసు తెలుసుకుంటేనే కదా ఆవిడ తీరని కోరిక ఏమైనా ఉంటే తీర్చగలుగుతుంది. ఆమెను అడిగితే ఆమె చెప్పదు. అందుకే నేను చేస్తున్న పని తప్పు కాదు అనుకుంది రవళి. మానస దగ్గరకు వచ్చి నవలిచ్చింది. నీ దగ్గర చాలా మంచి నవలలు ఉన్నాయమ్మా, మంచి కలెక్షన్. ఏ పుస్తకం తేవాలో తెలియక వెతుకుతున్నాను, అందుకే ఆలస్యమైంది అంది. నీకు తెలుగు బాగానే వచ్చుగా, ఎప్పుడైనా కావాలంటే తీసి చదువుకో. అస్తమానం ఇంగ్లీష్ నవలలే కాదు, తెలుగు కూడా చదివితే మంచిది. మన తెలుగులో కూడా మంచి రచయితలు ఉన్నారు. వివిధ భాషా సాహిత్యం చదివి అర్థం చేసుకుంటే మన మేధస్సు, ఆలోచన విధానం పెరుగుతాయి అంది మానస. అలాగే అమ్మా, తప్పకుండా చదువుతాను. ఇన్నాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు చదువుతావని తెలుసు కానీ నీ దగ్గర ఇంత మంచి కలెక్షన్ ఉందని తెలియదు అంది. మనసులో మాత్రం ఎప్పుడూ అమ్మతో అబద్ధాలు చెప్పలేదు, ఈరోజు ఎంత సునాయాసంగా అబద్ధాలు చెప్తున్నాను అనుకుంది. ఏమిటో, తల్లి కూతుళ్ళు ఇద్దరూ వాదించుకుంటున్నారు, ఏమిటి విశేషం అంటూ అడుగు పెట్టాడు మహీధర్. ఏం లేదు నాన్నగారు, ఈరోజు అమ్మ ఏదైనా బుక్ తన షెల్ఫ్లోంచి తెమ్మంటే అక్కడ అమ్మ దగ్గర ఉన్న మంచి పుస్తకాలు చూడడం తటస్థించింది. అమ్మ మన తెలుగు సాహిత్యంలో కూడా మంచి రచనలున్నాయి, చదవమని సలహా ఇస్తుంది. నిజమేనమ్మా, ఈ కాన్వెంట్ చదువులు వచ్చాక తెలుగు భాష కొంతవరకు వెనకపడిందని చెప్పవచ్చు. ఏ ఒక్కరూ తెలుగు మీడియంలో చదవడానికి ఇష్టపడటం లేదు. ఆఖరికి మన పని మనిషి కూడా తన పిల్లల్ని కాన్వెంట్లో చదివించాలని తాపత్రయపడుతుంది. ఇంగ్లీష్ రానివాడు అంటరానివాడు కింద జమ అవుతున్నాడు. ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ కావాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోయింది. మన దేశంలోనే ఎన్నో భాషలున్నాయి. పరాయి భాష వారితో మాట్లాడాలంటే ఇంగ్లీషే మాధ్యమం అయిపోయింది. ఆఫీసుల్లో, చదువులో, కంప్యూటర్ ఏదైనా ఇంగ్లీషే మాధ్యమం కదా. ఈ పాశ్చాత్య నాగరికత అలవర్చుకుందుకు తాపత్రయపడే యువత తెలుగు సాహిత్యం చదవడం కూడా నామోషి కింద ఫీల్ అవుతున్నారు. మాకు తెలుగు రాదండి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళకు జాన్ గ్రీషం ఎవరో, అతని నవలలు ఎలా ఉంటాయో, ఎన్ని చదివారో చెప్తారు. అదే విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు చదివావా అంటే హూ ఇస్ హీ అని అడుగుతారు.
తెలుగువాడయ్యుండి తెలుగు రాదని చెప్పుకోవడం సిగ్గుచేటన్న విషయం వాళ్ళకు అర్థం కాదు. పరాయి రాష్ట్రాల్లో చదివిన పిల్లలకు, పరాయి దేశాల్లో ఉన్న పిల్లలకు ఎలాగూ రాదు, కష్టం కూడా. అయినా కొంతమంది పట్టుబట్టి వాళ్ళ పిల్లలకు మాతృభాష నేర్పుతున్నారు. ఇంకో కేటగిరీ ఉన్నారు, తమ భాగస్వామి వేరే భాష అయినప్పుడు భార్యాభర్తలు పిల్లలు కూడా వాళ్ళ రెండు భాషలను వదిలి ఇంగ్లీష్నే ఆశ్రయిస్తున్నారు. అంతేకాని తల్లి తన భాష, తండ్రి తన భాష మాట్లాడితే వాళ్ళకు అదనంగా రెండు భాషలు వస్తాయని మర్చిపోతున్నారు. అందుకని మీ అమ్మ చెప్పింది కరెక్ట్, మనలాంటి వాళ్ళు తెలుగు భాషను జీవించేటట్లుగా చేయాలి అన్నాడు మహీధర్. అయిందా మీ ఉపన్యాసం? బట్టలు మార్చుకునండి, టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత భోజనాలు చేద్దాం అంది మానస. తండ్రి చెప్పిన మాటలు నిజమే అనిపించింది రవళికి. అన్నట్లు నీ ఆర్టికల్ మ్యాగజైన్లో వచ్చిందట, మా ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు చూడలేదా? నీకు ఆ పత్రిక వాళ్ళు కాపీ కూడా పంపనట్లున్నారు అన్నాడు. సెలెక్ట్ అయినట్లు తెలుసు కానీ ఎప్పుడు వేస్తారో చెప్పలేదు. ఈ మధ్య ఒంట్లో బాగుండక పట్టించుకోలేదు, కొంతమంది కాపీ పంపరు అంది మానస. నేను తెచ్చాను ఇదిగో అంటూ పుస్తకం ఆమెకిచ్చి అతను లోపలికి వెళ్ళాడు. మానసకు మన చరిత్ర సంస్కృతి పట్ల ఉన్న అభిరుచితో తను కలెక్ట్ చేసిన వ్యాసాలను క్రోడీకరించి దానికి తన ఉద్దేశాలు జోడించి వ్యాసాలు రాసి పత్రికలకు పంపుతుంది. అలా రాసిన వ్యాసమే ఇప్పుడు మహీధర్ చెప్పినది. మహి ఇచ్చిన పుస్తకం మంచం మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. ఎంత వద్దని చెప్పినా వంట మానటం లేదు. అప్పటికీ రవళి చాలా సహాయం చేస్తుంది, కొన్ని పనులు మహీధర్ కూడా చేస్తున్నాడు. పని మనిషి అన్నీ చేసినా మళ్ళీ సరిగ్గా ఉందో లేదో అని చూడడం, సరిగ్గా లేకపోతే మళ్ళీ చేసుకోవడం బాగా అలవాటయ్యింది. భోజనాలు అయ్యాక మంచం మీద పడుకొని తన వ్యాసం పడ్డ పేజీని తెరవేసింది మానస. నువ్వు చూశాక నాకొకసారి ఇస్తే నేను చదువుతాను అన్నాడు మహి. మీరు తీసుకోండి, నేను రేపు పొద్దున కూడా చదవచ్చు అంటూ పుస్తకం మహికిచ్చింది. మహీధర్కు మానస రాసే వ్యాసాలు చదవడం చాలా ఇష్టం. ప్రతి వ్యాసంలో ఒక వైవిధ్యం ఉంటుంది. మళ్ళీ రవళి ఆలోచనలు తల్లి డైరీల మీదకు వెళ్ళినాయి. అమ్మ రాసిన కవితలు చదవాలి, అలాగే డైరీలు. అప్పుడే ఆమె మనసులో ఏముందో తనకు అర్థమవుతుంది. ఆమె కోరిక ఏమైనా ఉంటే కూతురుగా తీర్చడం తన ధర్మం అనుకుంది. తండ్రి కూతురు ఎంత ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నా ఎక్కడ తాము బయటపడిపోతామేమో అన్న భావన ఇద్దరి మనసుల్లో మెదులుతూ ఉంటుంది. రవళి కానీ మహీధర్ కానీ మానస త్వరలో తమకు దూరం అవుతుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం మానస తోబుట్టోలకు చెప్పాలా లేదా అన్న మీమాంసలో పడ్డారు. మానస అనారోగ్యం గురించి నిజం తెలిసినప్పటి నుంచి మహీధర్ మనసులో గుబులు మొదలైంది. మానసును అమితంగా ప్రేమించిన అతను మానసులేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాడు. తానే కృంగిపోతే చిన్నపిల్ల రవళి ఇంకా తట్టుకోలేదని, తన బాధను దిగమింగాలని ప్రయత్నించినా నిద్ర పట్టిన రాత్రులు ఎన్నో అతని మనసుని కల్లోలానికి గురి చేస్తున్నాయి. పెళ్లైన తొలి రోజులు తరచుగా గుర్తుకొస్తున్నాయి. మానస శారీరకంగానే కాకుండా మానసికంగా అందమైన అపురూపమైన వ్యక్తి. ఆమె చిరునవ్వు మనసులో చెరగని ముద్ర వేసింది. మహీధర్ కళ్ల ముందు తమ హనీమూన్ దృశ్యాలు కదిలాయి. నిజం చెప్పాలంటే ఆమెతో గడిపిన ప్రతీ క్షణం ఒక తీయని కలే. అందరు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారని తెలిసినప్పుడు మహీధర్కు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకరన్నమాట ఒకరికి నచ్చకపోతే కదా వాదన మొదలయ్యేది, అదేంటో మానస ఎప్పుడూ వాదనకు అవకాశం ఇవ్వలేదు. పెళ్లి కుదరగానే ఫ్రెండ్స్ అందరూ హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నావని ఊదరగొట్టారు. హనీమూన్ అన్నది ఇద్దరి ఇష్టం మీద నిర్ణయించాలని మహీ కోరిక. సాంప్రదాయపు కట్టుబాట్లలో పెరిగిన మానసును పెళ్లికి ముందే ఇవన్నిటి గురించి అడగాలనిపించలేదు. అందుకే పెళ్ళయ్యాక ఆమె అనుమతితోనే నిర్ణయిద్దామని అనుకున్నాడు. పెళ్ళయ్యాక వాళ్ల తొలి సమాగం రోజున అడిగాడు హనీమూన్కి ఎక్కడికి వెళ్దామని. మనసులో ఫ్రెండ్స్ చెప్పిన ప్రదేశాల లిస్టు మననం చేసుకుంటూ స్విట్జర్లాండ్, బ్యాంకాక్, ప్యారిస్ అంటూ లిస్టు చదువుతున్న అతన్ని ఆగమన్నట్లుగా అతని చెయ్యి మీద చేయి వేసింది. మన ఇండియాలో ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ చూడకుండా విదేశాలు వెళ్ళడం ఎందుకు? అవును, ఆమె చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఆ మాటకొస్తే మహీధర్ కూడా చదువులో మునిగి ఎక్కడికి తిరగలేదు. సరే ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు, నీ ఇష్ట ప్రకారం చేద్దామని ఇప్పటిదాకా దేనికి బుకింగ్ చేయలేదు. నీతో సంప్రదించాకే ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నాను, చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు. తాజ్మహల్, అది వెన్నెల రాత్రి చూడాలని ఎప్పటినుంచో కోరిక మానసుకు. పెళ్లి కాకముందు తండ్రి ఎక్కడికి పంపరని తెలిసి మనసులోని కోరికను ఎప్పుడూ బయటపెట్టలేదు. అదే మహీధర్తో చెప్పింది ఆగ్రా వెళ్దామని. అతనికి తాజ్మహల్ చూడాలనుంది. ముంతాజ్ ఎంతో అదృష్టవంతురాలు.
ప్రపంచంలో ఏ ప్రేమికుడు తన భార్యలో ప్రియురాలిని దర్శించడం, ఆమె జ్ఞాపకార్థం కలకాలం నిలిచిపోయేలా ఇంత అందమైన ప్రేమ సౌధాన్ని కట్టలేదేమో. ప్రియురాలు భార్యగా మారాక నిజమైన తాజ్మహల్ కట్టలేకపోయినా తన గుండె గుడిలో ప్రేమతో ఒక తాజ్మహల్ని ఆవిష్కరించాలని ఏ ఒక్క ప్రేమికుడికైనా తెలిస్తే అందులో అత్యాశ లేదు. అందరూ షాజహాన్లు కాలేరు. మూడు నిద్దర్లు ఇంకా మిగిలిన ముచ్చట్లు అయ్యాక కొత్త దంపతులు హనీమూన్కి బయలుదేరారు. ఆగ్రాలో హోటల్లో దిగి సేద తీరాక తాజ్ చూడ్డానికి వెళ్లారు. తాజ్మహల్ కట్టడంలోని శిల్ప నైపుణ్యాన్ని తనివి తీరా ఆస్వాదించింది. తాజ్ వెనక వైపున పారుతున్న యమునా నది పాయలో తాజ్ ప్రతిబింబం అద్భుతంగా ఉంది. అది చూసి పరవశించిపోయింది మానస. నవంబర్ నెల చిరుచేలు మొదలయ్యింది. అక్కడే ఉన్న వాళ్లకు ఆ చలి అంతగా అనిపించకపోవచ్చు. చలి అలవాటు లేని వాళ్లకి కొంచెం కష్టమే. హోటల్ గదిలో గువ్వలా అతని కౌగిల్లో ఒదిగిపోయింది. మానస సహచర్యం మహి జీవితంలో మరపురాని మధురమైన కళ. రాత్రి వెన్నెల్లో తాజ్ చూడాలని కోరింది మానస. తెల్లని మైసూర్ జాడ్జెట్ చీరలో దేవకన్యలా మెరిసిపోయింది. ఆమెను చూసి అలనాటి షాజహాన్ కన్నా తానే అదృష్టవంతుడు అని అనుకున్నాడు మహిదర్. ఆ చిరు చలిలో ఒకరి పక్కన ఒకరు నడుస్తూ తాజ్ అందాలను చూస్తూ మైమరిచిపోయారు. తమ చుట్టూ ఉన్న టూరిస్టులను కూడా పట్టించుకోకుండా ఆ వెన్నెల రాత్రి గడిపారు. ఆ తర్వాత రాజస్థాన్, ఉదయ్పూర్, జైపూర్ చూడ్డానికి వెళ్లారు. ఆలోచనల నుంచి బయటపడ్డాడు మహిదర్. ఆనాటి సంఘటనలు ఈనాటికి వసివాడకుండా అతని గుండెల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రేమ, ఆకర్షణ కొన్నాళ్లకు తగ్గిపోతుందని, పెళ్లి తర్వాత అంతరించిపోతుందన్న మాట తమ విషయంలో నిజం కాదు. ఈనాటికి చిగురులు తీసిన కలలుగానే ఉన్నాయి. ఆ కలలు పూలుగా మారి పరిమళాలు వెదజల్లాయి. దేవుడు ఒక అందమైన వరాన్ని మానస రూపంలో ఇచ్చాడనుకుంటే ఇప్పుడు ఆమెను దూరం చేసి దాన్ని శాపంగా మారుస్తున్నాడా? తమ జీవితంలో అగాధం ఎందుకు సృష్టిస్తున్నాడు? తామేం తప్పు చేశారని భగవంతుడు తమకి శిక్ష వేయబోతున్నాడు? ఇన్నాళ్ల సహచర్యంలో మానస కూడా తమ దాంపత్యం పట్ల అసంతృప్తి వెల్లడించలేదు. అయినా ఆమెకు తీరని కోరికలు ఏమైనా ఉంటే భర్తగా తీర్చడం తన ధర్మం, కానీ అడగడం ఎలాగా? ఇప్పటిదాకా తన జబ్బు సంగతి ఆమెకు తెలియనివ్వలేదు. ఇప్పుడు అడిగితే అనుమానం రావచ్చు. కానీ ఎన్నాళ్ళు ఆమెకు తెలియకుండా దాచగలుగుతారు? గుండె బరువెక్కింది. పుట్టి బుద్ధి ఎరిగాక ఎప్పుడూ కంటనీరు పెట్టలేదు. కంటతడి పెట్టాల్సిన అవసరం ఎప్పుడూ కలగలేదు. అతని తండ్రి మంచి పొజిషన్లో ఉద్యోగం చేయబట్టి ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఎప్పుడూ లేవు. ఈరోజు దాకా అతను అనుకున్నవన్నీ అతనికి దొరికాయి. లోటన్న తెలియని జీవితంలో ఒక్కసారిగా తుఫాన్ రాబోతుంది. రాత్రి తన గదిలోకి వెళ్లిన రవళి మెల్లిగా డైరీ తెరిచింది. తల్లి రాసిన కవిత వెంట ఆమె కన్నులు పరుగులు పెట్టాయి. శరన్మేఘ మాలికవో ఆలపించనా ఆసూగా ఒక కవిత. ఎదలో మమతలు నింపి, భువిలో ప్రశాంతి నింపి, గాయక హృదయాలను రంజింపచేయు ఒక పదము. ఆలపించనా ఆసూగా దివిలో మెరుపులతో తళుకులేను మేఘమాలిక, చల్లగాలి తాకినంతనే చిరుజల్లులు చిలకరించి, ప్రేమతత్వమును వివరించి పరవశింపజేయు నీపై ఒక పదము ఆలపించనా ఆసూగా. ఎంత చక్కని కవిత! అమ్మ భావకురాలన్నమాట. తనలోని భావాన్ని కవితలో ఎంత చక్కగా పొదిగింది. ఇంకో కవిత. నీవు నా స్వప్నానివి, నా ఆలోచనవి, నా హృది లయబద్ధంగా కదిలే కారణానివి. నీవు వేరు, నేను వేరు కాదు. మా ఇద్దరం చివరిదాకా విడిపోని ఆత్మలం. నీవు నా హృదయంలో నిక్షిప్తమై ఉన్నావు. నిన్ను, నన్ను ఏ శక్తి విడదీయలేదు. ఎందుకంటే నా ప్రేమకు ఆ శక్తి ఉంది. నీ గురించిన మధుర స్మృతులు ఏనాటికి చెరిగిపోవు. నీవు వేరు, నేను వేరు కాదు. నా పద పల్లవి నీ గళానికి శోభనా గీతిక. ఆ గీతికే మన యుగుల గీతం. నీవు వేరు, నేను వేరు కాదు. ఎంత చక్కటి కవితలు! తన తల్లి ఇంత చక్కని కవయిత్రి అన్న విషయం తనకి ఇన్నాళ్ళు తెలీదు. బహుశా నాన్నగారికి కూడా తెలీదేమో. తనలో ఉన్న ఈ టాలెంట్ అమ్మ ఎందుకు మరుగుపరిచింది? దీని వెనుక ఏమైనా బలమైన కారణాలున్నాయా? లేక అమ్మ తన తొలి ప్రేమతో పాటు తనలోని ఈ సామర్థ్యాన్ని సమాధి చేసిందా? కవితల పుస్తకం మూసేసింది. మెల్లిగా ఉత్తరం తెరిచింది. అందంగా రాసిన అక్షరాలు. ఏమని సంబోధించను? ప్రియా అననా, ప్రియతమా అననా? నన్ను నేను మర్చిపోయి నీ సన్నిధిలో పరవశించే ఆ అనుభూతిని నాకు పంచిన నిన్ను ఏమని పిలవను? ఈ లేఖ నీకు అందజేయాలనే రాస్తున్నాను. అందుకే నా మనసు అర్థం చేసుకుంటావా? నా మనసు నీ ముందు పరుస్తున్నాను. నీ సాన్నిహిత్యంలో నీ గళం నుంచి జాలువారిన నా గీతాలతో
నన్ను నేనే విస్మరించుకొని తాదాత్మ్యత చెందిన వేళ నా అవ్యక్తమైన మధురానుభూతులు నీకెలా విప్పి చెప్పను? దీనిని ప్రేమ అంటారా? ఏమో నాకు తెలీదు. నీ సమక్షంలో నన్ను నేను మర్చిపోతాను. నీ సంగీత జరిలో ఓలలాడతాను. నా గేయం నీ వాక్కు కలిస్తే మనిద్దరం ఒకటే వాగ్గేయకారులుగా చరిత్ర సృష్టించవచ్చు కదా. ఒకరి ఒడిలో ఒకరు మధురానుభూతులు పంచుకుంటూ మధుర గీతాలు పాడుకుంటూ అమర ప్రేమికులుగా మిగిలిపోదామా? ఇంకా ఏదో రాయాలనుంది. గుండె నిండా భావాలు, కానీ ఆ భావాల అక్షరీకరణ చేయలేకపోతున్నాను. నీ సమక్షంలో కూడా నా గళం విప్పగలుగుతానని అనుకోను. నా భావాల్ని అర్థం చేసుకుంటారు కదూ. ప్రేమతో నీ కింద సంతకం లేదు, పైన సంబోధన లేదు. ఎవరైనా చూస్తారని ఈ రెండు రాయలేదా? ఈ ఉత్తరం అమ్మ ఎవరికి రాసింది? ఆ వ్యక్తి మనోహరా? ఇది అమ్మ ఎందుకు పోస్ట్ చేయలేదు? ఆ వ్యక్తికి ఎందుకు అందించలేదు? అంతా అయోమయంగా ఉండే చిక్కు ప్రశ్నలు. డైరీ చదివితే కానీ ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. వాళ్ళింట్లో అమ్మ చాలా గారాభంగా పెరిగింది కదా. తాతగారికి అమ్మంటే ప్రాణం కదా. అలాంటప్పుడు అమ్మ తన ప్రేమను తాతగారికి ఎందుకు చెప్పలేదు? చెప్పినా వాళ్ళమ్మ కోరిక నిరాకరించారా? మర్నాడు కాలేజీలో క్లాసులు అయ్యాక ప్రణవ్ని కలిసింది. నీతో మాట్లాడాలి అంది. అయితే క్యాంటీన్కి వెళ్దాం అన్నాడు. క్యాంటీన్ కొద్దు, కాలేజ్ అయిపోయాక ట్యాంక్ బండ్ కానీ ఏదైనా పార్కు కానీ వెళ్దాం అంది. ఏ, అంత సీరియస్ మ్యాటరా? నీ మొహం కూడా ఏదోలాగా ఉంది. రోజులాగా ఉత్సాహంగా లేదు. తుళ్ళిపడుతున్న రవళిని చూడటం అలవాటైన వాళ్లకు నిన్ను ఇలా చూడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలేమైంది చెప్పు రవళి అన్నాడు. సీరియస్ మ్యాటరే, నీతో వివరంగా మాట్లాడాలి. అలా అయితే నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్దాం, అమ్మ వాళ్ళు ఊరెళ్ళారు అన్నాడు. ఇద్దరు కలిసి ప్రణవ్ ఇంటికి వెళ్లారు. వీళ్ళు వెళ్లేసరికి ప్రణవ్ చెల్లెలు ఇంట్లోనే ఉంది. ప్రణవ్ కన్నా 3 ఏళ్లు చిన్నది, +2 చదువుతుంది. రవళిని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. అన్నగారి నోటి వెంబడి ఆమె గురించి చాలాసార్లు విని ఉంది. అన్న చెల్లెలు ఒకరినొకరు ఎంత ఏడ్పించుకుంటారో, ఇద్దరి మధ్య అంతే ప్రేమాభిమానాలున్నాయి. తన ఫ్రెండ్స్ ఎవరినీ పెద్దగా ఇంటికి తీసుకురాడు. అలాంటిది రవళిని ఈరోజు ఇంటికి తీసుకొచ్చాడంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంది. ఇది నా చెల్లెలు ప్రణీత, +2 చదువుతుంది. ఈమె నా ఫ్రెండ్ రవళి, బీటెక్ చదువుతుంది అని ఒకరినొకరు పరిచయం చేశాడు. లోపలికి రండి, అమ్మ నాన్న ఊళ్ళో లేరు కాబట్టి మీకు అతిథి మర్యాదలు నేనే చేయాలి అంది నవ్వుతూ. ఆ విషయం నేను చెప్పానులే, కాస్త మంచినీళ్ళు ఇచ్చి చాయ్ పెడతావా అని అడిగాడు. అన్నగారి మొహంలో ఉన్న సీరియస్నెస్ అర్థమైంది. అందుకే రెట్టించకుండా లోపలికి వెళ్ళింది. ఒక 10 నిమిషాల్లో మంచినీళ్లు చాయ్ తెచ్చి టీపాయ్ మీద పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రణీత అక్కడే కూర్చుంటుందేమో ప్రణవ్తో ఎలా మాట్లాడాలా అనుకున్న రవళికి ఆ అమ్మాయి అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయిలో ఉన్న సంస్కారానికి ఆనందించింది. ప్రణవ్ తల్లి కూడా అమ్మలాగా పిల్లలకు మంచి సంస్కారం నేర్పుతున్నారు అనుకుంది. ఇద్దరు మంచినీళ్లు తాగాక ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా అడిగాడు ప్రణవ్. వద్దు, ఏం అక్కర్లేదు అంటూ టీ తీసుకుంది. చెప్పు రవళి, ఏదో మాట్లాడాలన్నావు కదా. చదువు హడావుల్లో పడి ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగటం లేదు. ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు, డల్గా కూడా కనబడుతున్నావు, చెప్పు ఏమైంది? ఒక్కసారిగా దుఃఖం పొంగి పొర్లింది. ఏడవడం మొదలుపెట్టింది. అలా ఆమె ఏడవడంతో ఒక్కసారిగా కంగారు పడ్డాడు. దగ్గరగా కూర్చుని ఆమె వీపు మీద నిమురుతూ ఉండిపోయాడు. ఏమైంది? ప్రాబ్లం చెప్పకుండా ఏడిస్తే నాకెలా తెలుస్తుంది? అమ్మా నాన్న ఏమైనా అన్నారా? అమ్మ కొద్ది రోజుల్లో చచ్చిపోతుంది ప్రణవ్. వాట్? రవళి ఏం మాట్లాడుతున్నావు? అసలేమైంది వివరంగా చెప్పు. ఈ సగం సగం మాటలతో నాకు టెన్షన్ పెంచకు. ఇది వరకు నీకు చెప్పాను కదా, అమ్మ కొంట్లో బాగుండటం లేదని. చాలా రోజుల నుంచి నెగ్లెక్ట్ చేస్తుంది. మొన్నొక రోజు ఆయాసం ఎక్కువైందని డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే అన్ని టెస్టుల తర్వాత అమ్మకు కార్డియాక్ అమిలాయిడోసిస్ అని చెప్పారు. ఇందులో చాలా రకాలున్నాయి. అమ్మ 1 సంవత్సరం కన్నా ఎక్కువ బ్రతకదని డాక్టర్ చెప్పారు. నీకు తెలుసు కదా, నేను ఒక్కరితోనే అవ్వడంతో అమ్మతో చాలా అటాచ్మెంట్ ఎక్కువ. అమ్మ కూడా తన ప్రాణాలన్నీ నా మీదే అన్నట్లుగా పెంచింది. అంత ప్రియమైన నా తల్లి నాకు 2 రోజుల్లో దూరం అవుతుందన్న విషయం నేను భరించలేకపోతున్నాను. నాన్నగారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇద్దరికీ ఏం చేయాలో తెలియటం లేదు. అందుకే చివరి క్షణం వరకు అమ్మను సంతోషంగా ఉండేటట్లుగా చూడాలని నాన్నగారు నేను డిసైడ్ చేసుకున్నాం అంది. ఈ విషయం మీ అమ్మగారికి తెలుసా? అమ్మకి ఈ విషయం ఇంకా చెప్పలేదు. తన మరణం దగ్గరలోనే ఉందన్న విషయం తెలిసి జీవించే పరిస్థితి ఏ జీవికి కలగకూడదని నా అభిప్రాయం అంది.
అవును నిజమే, ఆ పరిస్థితి ఏ జీవికి కలగకూడదు అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి ప్రణవ్, నువ్వేమంటావు? నేనేమంటాను? కాకపోతే నీ కష్టంలో నేను తోడున్నానన్న సాంత్వన ఇవ్వగలను, నిన్ను ఓదార్చే ప్రక్రియలో ఒక సాధనంగా మారగలను. అంతకన్నా నేనేం చేయగలను? ఇప్పుడు నాకెక్కడో చదివిన కొటేషన్ జ్ఞాపకం వస్తుంది, లైఫ్ ఇస్ ద టఫెస్ట్ స్కూల్, యు నెవర్ నో వాట్ క్లాస్ యు ఆర్ ఇన్, వాట్ క్లాస్ యు విల్ ఫేస్ నెక్స్ట్, యు కాంట్ చీట్ బికాస్ నోబడీ గెట్స్ ద సేమ్ క్వశ్చన్ పేపర్. దీని అర్థం నేను విడమర్చి చెప్పక్కర్లేదు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రశ్నలు ఏమిస్తారో తెలియనప్పుడు జవాబులు మన జ్ఞానాన్ని ఉపయోగించి తోచినట్లుగా రాయాలి కదా. అలాగే జీవితం నేర్పే అనుభవాలు ఎవరి వాళ్లవే. కొన్ని విషయాల్లో తప్ప అన్ని విషయాల్లో ఎదుటివాడి నుంచి ఏదో నేర్చుకుంటామని అనుకోవడం శుద్ధదండగా. తగిలే దెబ్బ ఒకటే అయినా దాని అనుభూతి ప్రతి మనిషికి వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇంత చిన్నతనంలో తల్లిని పోగొట్టుకోబోతున్న నీకు ఏం ఓదార్పు వాక్యాలు పలకగలను? తల్లి ప్రేమ ఎప్పటికీ ఎండిపోని చలమ లాంటిది, జీవితాంతం దాన్ని ఆస్వాదించాలనే ఉంటుంది. దానికి అంతం ఉందన్న విషయాన్ని మన మనసు అంగీకరించదు. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కో, నా సాయం ఎప్పటికీ ఉంటుంది అన్నాడు ప్రణవ్. నీకు ఇంకో విషయం చెప్పాలి, మా అమ్మ పెళ్లి కన్నా ముందు ఎవరినో ప్రేమించింది, అతనెవరో, ఆమె ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో నాకు తెలియదు అంది రవళి. సడన్గా నీకు ఈ విషయం ఎలా తెలిసింది? మీ అమ్మగారు చెప్పారా? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. అమ్మ నిన్న తన షెల్ఫ్ నుంచి ఏమైనా పుస్తకాలు చదవడానికి తీసుకురమ్మంది. పుస్తకాల కోసం వెతుకుతుంటే అమ్మ డైరీలు బయటపడ్డాయి, దాంతోబాటే పోస్ట్ చేయని ప్రేమలేక. మా అమ్మ మంచి కవితలు రాసేది, ఒక డైరీ నిండా ఆవిడ రాసిన కవితలు. డైరీ పూర్తిగా చదివితే కానీ మిగిలిన వివరాలు తెలియవు. అమ్మ ఇంకా ఆ జ్ఞాపకాలు తనలో దాచుకుందా? తెలివలపు లేక మొదటి ప్రేమను కవులు తెగ వర్ణిస్తారు కదా. అలాంటి ప్రేమ సక్సెస్ అయితే పర్వాలేదు, కానీ ఆ ప్రేమను పొందలేని వాళ్ళు జీవితాంతం దాని గురించి బాధపడుతూ కాలం గడుపుతారా, లేక కాలగమనంలో మరుగున పడిపోతుందా? అమ్మ తన ప్రేమను ఎందుకు వ్యక్తం చేయలేదు? ఏ పరిస్థితులు ఆమెను అడ్డుకున్నాయి? ఇవన్నీ నాకు ఎదురయ్యే ప్రశ్నలు. అమ్మ మనసులో ఎక్కడో అసంతృప్తి ఉండి ఉంటుందని నా అనుమానం. అంటే మీ అమ్మ నాన్నగారుల దాంపత్యంలో అంటూ ఆర్దోక్తిలో ఆగిపోయాడు. అమ్మ నాన్నగారిని ఎంతో ప్రేమిస్తుంది, వాళ్ళ అన్యోన్యతలో నాకేమీ లోటు కనబడలేదు. తన ప్రేమను గుండెలో ఏమోలో జోకొట్టి ఉండొచ్చు కదా, అయినా ఎంతమంది ఆడపిల్లలకు కోరుకున్నవాడు దొరుకుతున్నాడు? జీవితం అంతా అడ్జస్ట్మెంట్తోనే గడిచిపోతుంది కదా అంది రవళి. సోఫాలోంచి లేచి ఇంక నేను వెళ్తాను, అమ్మ కంగారు పడుతుంది అంటూ బయలుదేరింది. పోనీ నేను ఇంటి దాకా రానా అన్నాడు. అక్కర్లేదు, నీతో కొంచెం మాట్లాడాక నా మనసు తేలిక పడింది, నేను వెళ్ళగలను అంటూ బయలుదేరింది. ఇంట్లో అడుగుపెట్టిన రవళిని చూసి, ఏమ్మా ఇంత ఆలస్యమైంది అని అడిగింది మానస. ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే టైం తెలియలేదు అంటూ లోపలికి వెళ్ళిపోతున్న కూతురు వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసింది మానస. రోజు కన్నా భిన్నంగా ఉంది రవళి ప్రవర్తన. నవ్వుతూ ఉండే మొహం వాడినట్లుగా ఉంది, ఆమె మొహం మీద నవ్వు ఎరువు నవ్వులా ఉంది. మానస మనసులో ఆలోచనలు. రవళి ఈ మధ్య మూడిగా ఉంటుంది, బహుశా తన ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుందేమో. రవళి కొంట్లో బాగుండినప్పుడు తను కూడా అలాగే కంగారు పడుతుంది కదా. ఇదేనేమో తల్లి బిడ్డల అనుబంధం అంటే, మరీ ఒక్కతే అయిపోయి మనసులోది ఎవరితో పంచుకుందుకు లేకుండా అయిపోయింది. తనకి మాత్రం అందరూ అన్నయ్యలేగా, వాళ్లతో అన్నీ పంచుకోలేదు. అందుకేనేమో ఒక అక్క చెల్లో ఉంటే మనసులోని మాట పంచుకుందుకు అవకాశం ఉండుండేది. అన్నలతో ప్రేమ చిన్నప్పుడే తప్ప పెద్దయ్యాక అన్ని మనసు విప్పి మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పటికీ తనకు ఆ లోటు పెద్దన్నయ్య పెళ్ళై వదిన వచ్చాక కొంతవరకు తీరిందనే చెప్పవచ్చు. మిగిలిన వదినల కన్నా పెద్ద వదినే తనకు దగ్గరైంది. అలా అని వాళ్ళు మంచివాళ్ళు కాదని కాదు, చనువు తక్కువ. రవళికి ఆ అవకాశం కూడా లేదు, ఏం పంచుకున్నా తనతో పంచుకోవాలి. స్నేహితుల్లో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, అందుకేనేమో ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకుందుకు స్నేహితుల్ని పోగేసుకుంది. మహిదర్ వచ్చేదాకా మానస ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. భోజనాలు అయ్యాక మానస మందులు వేసుకుని పడుకున్నాక తన గదిలోకి వచ్చి తల్లి డైరీ తీసి చదవడం మొదలుపెట్టింది. అది నేను ఇంటర్ చదివే రోజులు. సాయంకాలం గుడికి బయలుదేరాను. మా ఊళ్ళో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం అంటే నాకు చాలా ఇష్టం. ఆ అందాల కృష్ణుణ్ణి వర్ణించడం మన తరమా. గుళ్ళో ఉన్న ఆ గోపిక మానస చోరుణ్ణి ఎంత చూసినా తనివి తీరదు. అధరం మధురం, అధరం మధురం, నయనం
మధురాల్ని వర్ణించే మధురాష్టకం అంటే నాకు చాలా ఇష్టం. మళ్లీ కొన్ని పేజీలు ఖాళీ. ఈరోజు గుళ్ళో మురళీ మనోహరుణ్ణి దర్శించుకొని ఆలయంలో ఉన్న పుష్కరుణ్ణి మెట్ల మీద కూర్చొని ప్రసాదం తిన్నామని కొబ్బరి చిప్ప కొడుతుంటే వెనక నుంచి "నాకు కూడా పెట్టరు" అంటూ వచ్చిన ధ్వనికి వెనుతిరిగి చూసిన నాలో ఏదో తడబాటు. "ఎవరితను ఇంత చొరవ ఏమిటి" అనుకుంటూ తలెత్తి చూశాను. నాకన్నా 4 లేక 5 ఏళ్లు పెద్ద ఉండవచ్చు. చూడ్డానికి బాగానే ఉన్నాడు. కొత్త వాళ్లతో నాకు మాట్లాడడం భయం. మాట్లాడకుండా కొబ్బరి ముక్క చేతిలో పెట్టి ఎవరో తరుముతున్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సెలవులు ఉన్నన్నాళ్లు చెరువు గట్టుకో, ఆలయానుకో, లేక మా తోటకో వెళ్లడం అలవాటు. నేను భావకురాల్ని. ఎరుపు, నీలం, తెలుపు రంగుల్లో అందంగా చెరువంతా వ్యాపించి ఉన్న కలువు పువ్వులు, దాని ఆకుల మీద ముత్యాల్లా మెరిసే నీటి బొట్లు, చంద్రోదయంతో ఇనుమడించే ఆ చెరువు అందాలు నాకు చాలా ఇష్టం. అదే విచిత్రమో, నేనెక్కడుంటే ఆ అబ్బాయి అక్కడ ప్రత్యక్షం. ఈ అబ్బాయి ఎవరు, ఎవరి తాలూకు? ఇంతకు ముందు ఈ ఊళ్ళో చూసిన గుర్తులేదు. నా వెనుక ఎందుకు పడుతున్నాడు? 4 రోజులు వరుసగా బయటకు వెళ్లడం మానేశాను. ఎందుకో అతను నన్ను ఫాలో అవుతున్నాడన్న అనుమానం. రోజు గుడికి వెళ్లే నేను ఆ రోజు గుడికి వెళ్ళకపోవడం చూసి అమ్మ అడిగింది, "ఏ గుడికి వెళ్ళటం లేదు? ఒంట్లో బాగుండలేదా?" అంటూ. "అదేం కాదు" అంటూ అమ్మకు సమాధానం చెప్పినా, "అతను ఎవరినో తప్పించుకునేందుకు నేను నా అలవాటు ఎందుకు మార్చుకోవాలి" అనుకుని ఆ రోజు గుడికి వెళ్ళాను. దర్శనం చేసుకుని పుష్కరుని మెట్ల మీద కూర్చున్నాను. అందమైన ప్రకృతిని చూసినప్పుడు నాలో కవితావేశం. అక్షరాలు మధురిమలు కురుస్తాయి. కాగితం పెన్ తీశాను. ఎక్కడి నుంచో కోయిల పలుకులు వినిపిస్తున్నాయి. నా కలం పరుగులు పెట్టింది. "పలుకువే కోయిలా పలుకు, మధురిమలు చిందించు మధురావనిలో, పులకించి పోయింది ప్రకృతి మాత, నీలోంచి జాలువారే కుహుకుహు అనే కూజితాలతో, కుసుమించిన కువలయాలు పరవశించి, మావి చిగురు తిని మధురగానాలు ఆలపించే నీ గళ మాధుర్యాన్ని నే సొంతం చేసుకోనా? ఏది పలకదేమీ నా గళం నీ అంత సుమధురంగా? పురివిప్పి నాట్యమాడు మయూరం నీ గళానికి, నీ స్వరం నుంచి వచ్చే పంచమానికి, పరవశించిపోయే పంచసరుడు." "ఏదో రాస్తున్నట్లున్నారే, నేను చూడొచ్చా?" అన్న మాటలతో తలపైకెత్తి చూశాను. "ఏమిటి ఇతను చొరవ? నేనెవరో తెలియదు కదా. ఒంటరి ఆడపిల్లను చూసి పరిచయాలు పెంచుకునే బాపతిలో ఉన్నాడు." అతను నా మనసు చదివినట్లుగా, "ఒంటరి ఆడపిల్లను చూసి వెంటపడేవాణ్ణి కాదులేండి. మిమ్మల్ని చూశాక మీలో ఏదో విశిష్టత ఉందని అనిపించింది. అందుకే మీ దగ్గరకు వస్తున్నాను. మీకు అభ్యంతరం అయితే రేపటి నుంచి రాను. నన్ను తప్పించుకుందుకే కాబోలు 4 రోజుల నుంచి రావటం లేదు" అన్నాడు. "నన్ను ఇంత బాగా ఎలా చదవగలుగుతున్నాడు? ఇతనికి ఏమైనా మనశ్చక్షువులు ఉన్నాయా" అని అనుకున్నాను. కాని పైకి, "అబ్బే, అదేం లేదు, ఎందుకో రావాలనిపించలేదు" అంటూ కూర్చోమన్నట్లుగా చేయి చూపించాను. నా కొంచెం దూరంలో కూర్చుంటూ, "ఇంతకీ మీరేం రాస్తున్నారో చెప్పలేదు" అన్నాడు. "ఏదో అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉంటాను. ప్రకృతిని చూసినప్పుడు నా మనసు స్పందిస్తుంది. నా భావాన్ని కవిత రూపంలో రాసుకుంటాను." "ఏది, నేను చదవచ్చా?" అన్నాడు. పుస్తకం అతని చేతికిస్తూ, "అంత బాగుండకపోవచ్చు" అన్నాను. నా కవిత చదివి అతను, "అద్భుతం, ఇంత బాగా రాసి బాగాలేదంటారేమిటి? దీనికి రాగం కట్టి పాడితే ఒక మంచి పాట అవుతుంది" అంటూనే నా కవితను ఒక మంచి పాటగా రూపొందించడానికి అతని గళం ప్రయత్నం సాగించింది. ఒకటి తర్వాత ఒకటి స్వరాలు మారుస్తూ, "ఇది కాదు, అది కాదు" అంటూ ఆఖరికి సంతృప్తిగా ఒక రాగంలో నా గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టాడు. ఆ చల్లని ప్రకృతిలో అతని గళం నుంచి వెలువడుతున్న నా గీతాన్ని పరవశించి విన్నాను. సంగీతంలో ఉన్న మాధుర్యంతో నాలో ఒక అనూహ్యమైన భావన కలిగింది. తర్వాత అతను చెప్పాడు, "అది మలయమారుత రాగమని. అసలు సంగీతం అంటే పెద్ద అవగాహన లేదు నాకు. అలాంటి నాకు సంగీత పాఠాలు అతని నోటి వెంట వింటుంటే ఇన్నాళ్ళు దీని గురించి తెలియకుండా ఎలా ఉన్నానా అని అనుకున్నాను." ఇదండి మనసా ఎటులోర్తును నవల 5వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.